2019 సంవత్సరంలో 10వ నెల 3వ తారీఖు వారం తెలుసుకుంటూ ముందుగా ఈ విధంగా చేయండి. కింద 12 నెలల కోడ్ సంఖ్యలు ఉంటాయి. మనకు కావాల్సిన నెల కోడ్ ముందుగా రాసుకోవాలి. 10వ నెల కావాలనుకున్నాం కాబట్టి 10వ నెల యొక్క కోడ్ 0, తర్వాత తారీఖు సంఖ్య 3, 2 కలుపుగా 3 వచ్చును అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకు కావాల్సిన సంవత్సరం 2019లోది. 2019ని 2019 పైన ఉన్నటువంటి వారం సోమవారం. సంవత్సరాల పట్టికలో చూడగా 2019 పై ఉన్నటువంటి వారం సోమవారం అని మనం తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి సోమవారం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 1 కింద సోమవారం అనేవి రాసుకోవాలి. తర్వాత 2 కింద మంగళవారం అనేవి ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళగా ఆదివారం వరకు రాసుకుంటూ వెళ్ళవలను. రాసుకున్న తర్వాత మనకు పైన వచ్చినటువంటి శేషం 3. ఈ 3 ఈ క్రింద ఉన్నది. ఈ 3 కింద ఉన్నటువంటి వారం బుధవారం, అనగా 2019 10వ తారీఖు బుధవారం అవును. ఇది సాధారణ సంవత్సరం. అలాగే లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు తెలుసుకునే విధానం వేరేగా ఉండను. 2020లో 3వ నెల 5వ తారీఖు వారం తెలుసుకుందాం. ముందుగా 3వ నెల యొక్క కోడ్ 3 అని రాసుకోవాలను. రాసుకున్న తర్వాత తారీఖు సంఖ్య 5, 2 కలుపుగా 8 వచ్చును. 2020 అన్నది లీఫ్ ఇయర్ అన్నమాట, అది కూడా 3వ నెలలో తెలుసుకుంటున్నాం. ముందుగా 2020 పైన ఉన్నటువంటి వారం బుధవారం అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ 1వ తారీఖు ఉంది, దీనిపైన ముందు బుధవారం రాసుకోవాలి. తర్వాత గురు, తర్వాత శుక్ర, తర్వాత శని, తర్వాత ఆది, తర్వాత సోమ, తర్వాత మంగళ. ఇలా రాసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటిది 8. ఈ 8 ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. ఈ 8 పైన ఉన్నటువంటి వారం బుధవారం, అది కూడా బుధవారం ఎగను. కానీ పైన మనకు మామూలుగా బుధవారం అయ్యింది, కానీ ఇది ఫిబ్రవరి నెల దాటింది, అంటే 2వ నెల దాటేసింది. ఇది లీఫ్ ఇయర్, ఫిబ్రవరి నెల దాటింది కనుక ఇది లీఫ్ ఇయర్ కనుక ఒక వారం ఎక్స్ట్రాగా మనం కలుపుకోవాలి. అలా కలుపుగా బుధవారం బదులు గురువారం అగును, అనగా 2020 సంవత్సరం 3వ నెల 5వ తారీఖు గురువారం అగును. అదేవిధంగా ఈ రకంగా చూసుకోవచ్చు. 1932 1960 1962 1988 1982 2016 2016తో క్లోజ్ అవుద్ది. 2016తో క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ 2015 నుంచి మనం ఇందాక చూసినట్లయితే 2015 నుంచి సంవత్సరాలు ప్రారంభమైనవి. 2044తో క్లోజ్ అయినాయి. ఈ విధంగా 2017కి బదులు 2045 ప్రారంభించి 2046 అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సేమ్ ఇందాక ఇక్కడ ఉన్నటువంటి పట్టుకనే మళ్ళీ సంవత్సరాలు, అంటే ఇక్కడ 2045 అనియు, 2046 అనియు, 2047 అనియు, 2048 అనియు, 2049 అనియు, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ప్రతి 28 సంవత్సరాలకి క్యాలెండర్ అదే వచ్చును. ఇది ఎంతో సులువుగా ఉన్న ఈజీ క్యాలెండర్, వేరేగా ఉన్నాయి కూడా. రావులపాలెం క్యాలెండర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యూట్యూబ్లో మీరు చూసినట్లయితే 10 క్యాలెండర్లు కూడా వచ్చును. మనకు 0 సంవత్సరాల నుంచి ప్రారంభమై 28, 56 ఇలా పెరుగుతూ వచ్చు. మొత్తం ఈ విధంగా 2016తో పూర్తయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2017 ప్రారంభమవుతున్నాం. ఇలా ప్రతి 28 సంవత్సరాలు కలుపుకుంటూ వెళ్తే ఎన్ని సంవత్సరాలకైనా క్యాలెండర్ వచ్చును. ఈ క్యాలెండర్ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి ఇదే క్యాలెండర్ వాట్సాప్ వీడియోగా కానీ షేర్లు కానీ కొట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. రావులపాలెం క్యాలెండర్ 1 to 10 ఆల్ క్యాలెండర్స్ యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని చూడవచ్చు.